ఆఫ్ ఇండియా 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఒక వార్షిక నివేదికని విడుదల చేయడం జరిగింది. యాన్యువల్ రిపోర్ట్. ఆ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో నకిలీ కరెన్సీ 2022-23 పెరిగింది. కౌంటర్ ఫోయిట్ నోట్స్ అంటారు, దాన్ని మనం నకిలీ కరెన్సీ అని పిలుస్తాం. నకిలీ కరెన్సీ భారతదేశ మార్కెట్లో పెరగడం జరిగింది. ఈ 2022-23 ఈ మొత్తం నకిలీ కరెన్సీలో ఆర్బీఐ వద్ద 4.6%, మిగతా 95.4% నకిలీ కరెన్సీని బ్యాంకుల వద్ద ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే 2021-2022 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము కరెన్సీ, నకిలీ కరెన్సీ పెరగడం జరిగింది. అలాగే అత్యధికంగా 20 రూపాయలు 500 రూపాయల నోట్లు, న్యూ డిజైన్స్లో ఈ నకిలీ కరెన్సీ పెరగడం జరిగింది. అత్యధికంగా అయితే 500 రూపాయల కొత్త నోట్లలో, 500 రూపాయల కరెన్సీ నోట్లలో నకిలీ కరెన్సీ పెరిగింది. ఎంతంటే సుమారుగా 14.4% నకిలీ కరెన్సీ 500 రూపాయల నోట్లలో పెరిగింది. ఓకే, 20 రూపాయల నోట్లలో 8.4% నకిలీ కరెన్సీ పెరిగింది. ఓకే, అలాగే 10 రూపాయలు 100 రూపాయలు 2000 రూపాయల నోట్లలో నకిలీ కరెన్సీ తగ్గింది. 20, 500 నోట్లలో నకిలీ కరెన్సీ పెరిగితే 10, 100, 2000 నోట్లలో నకిలీ కరెన్సీ తగ్గడం జరిగింది. అలాగే దేశంలో 2022-23 మొత్తం గుర్తించబడిన నకిలీ కరెన్సీ 2,25,769 నోట్లు. 2,25,769 నోట్లని గుర్తించడం జరిగింది. విభిన్న రకాలైనటువంటి నోట్లు. ఇందులో అత్యధికంగా 500 రూపాయల నోట్లే అత్యధికంగా నమోదు అవ్వడం జరిగింది. నకిలీ కరెన్సీలు అందులో 91,110 నోట్లు నకిలీ కరెన్సీ. మొత్తం గుర్తించిన నోట్లో 91,110 నోట్లు, 500 నోట్ల నకిలీ కరెన్సీని గుర్తించడం జరిగింది. 100 రూపాయల్లో అతి తక్కువ నోట్లు, కౌంటర్ ఫోయిట్ నోట్స్ ఉన్నాయి, 78,669. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇక్కడ ఈ సంవత్సరం తగ్గింది అంతే. అలాగే మొత్తము నకిలీ భారతదేశంలో కరెన్సీని ముద్రించడానికి 2022-23 4,682 కోట్లు ఖర్చు అయింది. 4,682 కోట్లని 2022-23 ఈ కరెన్సీని ప్రింట్ చేయడానికి ఖర్చు అవ్వడం జరిగింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే